యుద్ధానికి వచ్చి మరణించు ఈ రెండిట్లో ఏదో ఒకటించుకో అన్నారు వెంటనే వాళ్ళు కోపం వచ్చి యుద్ధానికి సిద్ధపడ్డారు ఇదివరకు ఇద్దరు దూతలు చేసినట్టే చేశారు వీళ్ళు కూడా హనుమంతుడు ఇదే మాట చెప్పాడు రావణుడు వెళ్ళలేదు కృష్ణుడు వెళ్ళి ఇదే మాట చెప్పాడు దుర్యోధనుడు వెళ్ళలేదు ఇప్పుడు ఈ తల్లి వెళ్ళి ఇదే మాట చెప్పింది వెళ్ళలేదు అయితే ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ శివదూతి తాను నేరుగా వెళ్లకుండా అమ్మవారి సందేశం చెప్పడం కోసం శివుణ్ణి పిలిచిందిట నువ్వెళ్ళు చెప్పురానైనా అంది ఎందుకంటే దౌత్యం నడపడలు నువ్వు గట్టివాడివి దూతాయచ చ అంత చ ఫెయిల్యూర్ దౌత్యమే ఇంత వీళ్ళు చెప్తే వాళ్ళు యుద్ధానికి వచ్చారు కాదు యుద్ధానికి వచ్చేటట్టే మాట్లాడారు అది తెలుసుకోవాల్సింది హనుమంతుడు వెళ్ళాడంటే రావుణుడు బుద్ధిమంతులైపోతాడని ఆస్తితో వెళ్ళలేదు దెబ్బ తినాలని ఆస్తో వెళ్ళాడు కృష్ణుడు వెళ్ళాడంటే దుర్యోధనుడు అయిపోతాడని ఆస్తో వెళ్ళలేదు వాళ్ళ నాశనం కోసమే వెళ్ళాడు అలాగే శివుడు ఇప్పుడు దూతగా వెళుతున్నాడంటే శుంభని శుభులు బుద్ధిమంతులు అయిపోతారని వెళ్ళలేదు వాళ్ళకి ప్రాణం మూడిందని చెప్పడానికే వెళ్ళాడు ఇక్కడ ఇప్పుడు వెళ్ళిన వాడు సాక్షాత్ శివుడే దూతగా వెళ్ళాడు మొత్తానికి వచ్చిన ఆవిడ శివుణ్ణి దూతగా పంపింది కనుక ఆవిడ పేరు శివధూతి అని పేరు శివుని దూతగా పంపింది గత వైనం చాలా అద్భుతంగా వర్ణించారు కానీ శుంభుని శుంభుని చూస్తూ ఉంటే యుద్ధం చాలా భయంకరంగా ఉంది అనుకున్నారు పైగా ఇప్పుడు వచ్చిన మాతృకులు చాలా యుద్ధం చేస్తున్నారండి వాళ్ళతో పాటు కొన్ని సేనలు ఉన్నాయి అందులో బ్రాహ్మి ఏం చేసిందంటే కమండలం పట్టుకుంది కదా ఆ నీళ్లు కొంచెం చేతిలో వేసుకుని మంత్రించి విసిరింది ఆ నీటి చుక్కలు ఎవరెవరి మీద పడుతున్నాయి వాళ్ళందరూ దగ్ధమైపోతున్నారు అంటే మంత్రజలంతో ఎందరినో సంహరించింది బ్రాహ్మి ఆవిడ ఆయుధం అది కనుక వేదము తెలిసిన వారి చేతులు ఆయుధం మంత్రించిన జలమే తెలుసుకోండి అదే మహాయుధం మంత్రించిన జలంతోనే బ్రాహ్మి విసిరింది ఇక్కడ ఇక మాహేశ్వరి త్రిశూలంతో అనేక మంది రాక్షణ సంహరించింది ఈ కథలు ఊహించుకోవాలండి వాళ్ళందరూ చేస్తున్న లీలలు అందుకే సప్తశత అలా కూర్చొని పాఠం చేస్తున్నా వింటూ ఉన్నా దృశ్యం మనసులో మెదలాలి అప్పుడే నిజమైన పారాయణ అను మాహేశ్వరి త్రిశూలంతో అనేక రాక్షసులను సంహరించింది వైష్ణవి సుదర్శన చక్రంతో సంహరించింది కార్తికేయ శక్తి అయిన కౌమారి శక్తి సంహరిస్తుంటే సంహరిస్తూ ఉంటే ఇంద్రశక్తి వజ్రాయుధంతో కొడుతూ ఉంటే వారాహిదేవి ఒకవైపు చక్రంతో ఎందరోనో సంహరిస్తున్నది ఇంకో ముట్టెతో కొడుతూ ఉన్నది అండి అలా ఎందరినో సంహరిస్తున్నది వారాహి ఇక నారసింహి గర్జన చేస్తూ ఎందరినో సంహరించింది గోళ్లతో చీల్చుతూ అందరినో సంహరిస్తున్నది నారసింహి ఇక శివదూతి ఎలా అంటే అట్టహాసాలు చేస్తుందట ఆ శివదూతి అట్టహాసాలతో రాక్షసులు మూర్చిపోయి మరణిస్తున్నారు ఇక్కడ ఇలా ఒక్కొక్క శక్తి ఒక్కొక్క విధంగా మొత్తం తొమ్మిది శక్తులు మాతృగణము విజృంభిస్తున్నాయి ఇది మాతృగణం కృద్ధం మర్దయంతం మహాసురాన్ దృష్వాభ్యుపాయేర్వివిధేర్ నేషుర్దేవారి సైనికా అప్పుడు ఇంకా శుంభుని శుంభులు మన సైన్యమంతా నాశనం ఈవిడి సైన్యాలు పెరిగిపోతున్నాయి చూస్తూ చూస్తుంటేనే కొత్తగా ఎనిమిది మంది వచ్చేసారు ఇప్పుడు వెంటనే వాళ్ళకి ఒక మేనల్లుడు ఉన్నాడండి వాడిని పిలిచేట ఆ మేనల్లుడు వీళ్ళ చెల్లెల యొక్క కొడుకు ఆ చెల్లెల పేరు క్రోధవతి ఇప్పుడే తెలిసిపోతుంది కదా క్రోధం నుంచి పుట్టినది ఆ పేర్లే చెప్తున్నాయి అసలు రాక్షల పేర్లు కాదు మా పేర్లే అని క్రోధవతి యొక్క కొడుకు వీడి పేరు ఏమిటంటే రక్తబీజుడు వీడు ఈ రక్తబీజుడికి ఉన్న రహస్యం ఏంటంటే ఎవరైనా కొడితే ఒక్క నెత్తురు చుక్క కింద పడితే మళ్ళీ వాడు పుడతట వెంటనే వీడిని దెబ్బ కొట్టాలని మొత్తం మాతృగా దేవతలు అందరూ ప్రయత్నిస్తుంటే ఎన్ని మార్లు కొడితే అన్ని రక్తపు చుక్కల నుంచి అంతమంది పుట్టుకొస్తున్నారు ఇంకా యుద్ధ భూమి అంతా రక్త బీజలతో నిండిపోయిందట వీళ్ళని ఎలా కొట్టాలో ఎవరికీ తెలియట్లేదండి కొడితే పుట్టుకొస్తున్నారు అరే ఎలాగా ఆవిడికి తెలిసింది మూలశక్తి అని అమ్మవారికి తెలియదు ఆవిడ విద్యారూపిణి ఆత్మస్వరూపిణి అఖండ ఆత్మశక్తి ఆ లలితాంబిక అయినటువంటి కౌశికి ఆవిడ ఒక్కసారి చూసి మొదటొచ్చిన తల్లిని పిలిచింది కనుబొమ్మల ముడిలోంచి వచ్చిందిగా తల్లిని పిలిచి ఇప్పుడు నీతుకు నాకే పని ఎవరేం చేయలేరు సుమా అందుకే ఆవిడకి అంత ప్రాధాన్యం అండి ఆ ఖాళీకి ఒక పంచే ఇప్పుడు వీణు కొడతాను నేను రక్తం పడుతుంది పడిన నెత్తురు నేల మీదకి రాకుండా నీ నాలికతో చప్పరించు ముందే ఎందుకైనా మంచిది నాలిక పరచు తివాచీలాగా అన్న తల్లి వెంటనే సరే అందా తల్లి ఉత్సాహంగా వెంటనే కాళీం చాముండే విస్తీర్ణం వదనంకురు మచ్చ్రపాత సంభూతాన్ రక్తబీజాన్ మహాసురా రక్త బిందు వెంటనే నా తల్లి చెప్పిన ఆజ్ఞం ప్రకారంగా ఇవి నాలిక చాచి ఉన్నది ఇవిడ శోలంతో ఒక్కొక్కరిని పొడుస్తూ ఉంటే రక్తము జువ్వును చుమ్ముతూ ఉంటే ఒక్క బిందువు కూడా నేల మీద పడకుండా నాలుగుతో చప్పరిస్తూ విడుతుంది ఇక్కడ కాళీశక్తి అంత గొప్పదండి ఏమి మిగలకుండా మింగేయగలిగిన శక్తే కాలం ఆ కాలం ఆ విధంగా ప్రతి రక్తబిందువుని పానం చేస్తూ వెళుతూ ఉంటే ఆశ్చర్యంగా కొంతసేపటికి రక్తహీనుడైన రక్తబీజుని సంహరించింది జగదంబిక రక్తబీజ సంహారంతో దేవతలు కుషివృష్టి కురిపిస్తున్నారు అద్భుతమైన అంశం ఇంక మిగిలిపోయింది ఇద్దరే ఎవరు శుంభులు వాళ్ళిద్దరితో యుద్ధం భయంకరంగా జరిగింది ఆ యుద్ధంలో ముందు శుంభుడు నిశుంభుడు వీడి పడితే వాడు వాడి పడితే వాడు లేస్తూ ఉన్నారు అద్భుతమైన వర్ణలేండి మొత్తానికి ఎంతైనా యుద్ధమేగా చిట్ట చివరికి నిశుంభుడు సంహరింపబడ్డాడు అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి దెబ్బతో ఎప్పుడైతే వాడు సంహరింపబడ్డాడో నిహతం దృష్టి భ్రాతరం ప్రాణసంహితం హన్యమానం బలంచే వశుంభ క్రుద్ధో్రవచహా ఆ శుంభుడికి మహాకోపం వచ్చింది ఇప్పుడు వాడి కళ్ళ ఎదురుగా మొత్తం నాశనం అయిపోయింది తమ్ముడు పోయాడు సైన్యం పోయింది ఒక్కడు మిగిలేడు అరే అహంకార మమకారాలతో ఎంత పోగు చేసుకుంటావు హని క్షణంలో పోయే చూడు ఒక్కడవి మిగులుతావు ఆ మిగిలిన పొగను మిగిలిపోయింది ఇంకా అహంకారం మిగిలిందిగా వాడేవిడు వాడొచ్చి ఉక్రోషపడి నేను ఒప్పుకో నేను ఒప్పుకో నేను ఒప్పుకోను నన్ను యుద్ధంలో ఎవడు చేయిస్తాడో వాడిని అన్నావు నిన్ను అంటే నీ ఒక్కదాని నేను అర్థం అలాంటిది నువ్వు ఇంత మందిని తీసుకుని వచ్చి యుద్ధం చేస్తే నువ్వు గెలిచినట్టు ఎలా లెక్కకొస్తుంది అన్నట్టు అతి తెలివైన అంటే నా ఓరి పిచ్చివాడా నువ్వు అనేకంతో కూడున్నావు గనక నేను నీకు అనేకంగా కనబడ్డాను కానీ నిజానికి ఏకమే ఈ మాటలో ఉందండి అంతా ఉపనిషత్తులు చదివినవాడు ఒక్కసారి దేవి మాహత్యం చదివితే ఇక ఇది చాలు ఇంక ఉపనిషత్తులు అక్కర్లేదంటాడు అంత గొప్ప గ్రంథం తెలుసుకోండి ఇక్కడ బ్రతుకంతా దేవీ మహత్య శ్లోకాలు మననం చేసుకుంటూ ఉంటే అంతకు మించిన సాధన మరొకటి లేదు తెలుసుకోవట్లేదు దేనికదే కదే పరిపూర్ణమైన గ్రంథం అన్నది ఏది చెప్పినా ఒక్కటే ఏకం అద్వితీయం బ్రహ్మ ఆ వాక్య ప్రతిపాదనయే ఉన్నది ఒక్కటే రెండవది లేదు ఇంకొకటి ఉందనుకున్నంత కాలం అజ్ఞానం ఉంది కానీ ద్వైత భ్రాంతిని విడిచిపెట్టు అఖండమై ఏకమై ఉన్న బ్రహ్మమును తెలుసుకో ఆఖరికి తెలుసుకుంటున్న నువ్వే బ్రహ్మమని తెలుసుకో మరి రెండో వస్తువు మిగలలేదు ఇదండి మొత్తం ఇక్కడ తల్లి ఆడుతున్న మాటలు చూడాలి వరే నువ్వు అనేకంతో ఉన్నావు గనక ఒక్క నేను అనేకం కావలసి వచ్చింది ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు బ్రహ్మ నుంచి బ్రాహ్మి విష్ణువు నుంచి వైష్ణవి మహేశ్వరు నుంచి మహేశ్వరి కుమారుడు నుంచి కౌమారి ఐంద్రి ఇలా ఒక్కొక్కటి బయట నుంచి నాకు సహాయం పడ్డాయి అనుకున్నావానైనా వీళ్ళందరూ నా నుంచి వచ్చిన వాళ్ళే కావాలంటే చూడని నిలబడింది ఒక్కసారి ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాకా మమాపరా ఈ వాక్యం మహావాక్యం అండి ఏకైవ అహం అహం బ్రహ్మాస్మి ఆ మాట ఏకోహవస్మి ఏకా అహం నేను ఒక్కదానను మాత్రమే ఉన్నాను మాత్రమే అని చెప్పడంలోనే రెండో వస్తువు లేదని అర్థం ఇక్కడ ఏకైవ అహం జగత్యత్ర ద్వితీయాక మమాపర నేను కాక రెండో వస్తువు ఎక్కడుంది పశ్చేత దుష్ట ఓరు దుష్టుడా నీకు అనేకం కనబడడం వల్ల నువ్వు ఎలా అనుకుంటున్నావు చూసుకో ఇప్పుడేమవుతుందో మయ్యేవ విశంత్యో మద్విభూతయ ఇవి నా నుంచి వచ్చిన విభూతులే నువ్వు చూస్తున్నవి కనుక అనేక రకాల విభూతులు కనబడుతుంటాయి సృష్టిలో అవన్నీ చూసి అనేకమనుకోకు ఇవన్నీ ఏకమే కనుక విష్ణువని శివుడని బ్రహ్మ అని ముగ్గురున్నారనుకున్నావా ఆ ముగ్గురు నాభిభూతులే ఇవన్నీ నేనే అని చెప్తాను తల్లి అని నిలబడగానే ఆశ్చర్యకరంగా అంతవరకు బయట ఉన్న తొమ్మిది శక్తులు కలిసిపోయి అస్తాదేవ్యో బ్రహ్మాణి ప్రముఖాలయం తస్యాదేవ్యస్తను జగ్గ ఏకైవాసీ తదా అంబిక ఆ తొమ్మిది మంది తలో దిక్కు నుంచి వచ్చి ఆ నిలబడ్డ అమ్మవారి రూపంలో ఐక్యమై అమ్మ ఒక్కరే మిగిలిరు ఇక్కడ బ్రాహ్మీ వైష్ణవి ఇత్యాది తొమ్మిది మాతృకలు అమ్మలో ఐక్యమై అమ్మ ఒక్కరే నిలబడ్డారు ఇక్కడ ఈ కథలో ఉన్న మాధుర్యం పరిశీలించండి జగత్తుని నడపడాని కోసం అనేకత్వంగా కనబడుతున్న వీళ్ళందరూ ఒకే పరబ్రహ్మ యొక్క శక్తి రూపాలు అని ఏకత్వ ప్రతిపాదన జరుగుతున్నది ఇక్కడ అందుకే ఏ దేవతని నమస్కరించినా హిందూ మతంలో అన్ని దేవతలు ఒకే పరాశక్తి యొక్క రూపములను ఎరుక కలిగి ఉండాలి ఇక్కడ ఆ శక్తి ఇన్ని దేవతల రూపములతో ఉన్నది కనుక దుష్ట అనడంలో ఎవడిలో అజ్ఞాన రూపమైన దుష్టత్వం ఉంటుందో వాడు నా ఏకత్వాన్ని తెలుసుకోలేడు అని సంబోధనలో ఉన్న గొప్పతనం దుష్ట పశ్చయిత దుష్ట అన్నది కదా ఏ దుష్టుడా అన్న మాటకి ఎంత అర్థం అంటే ఎవడిలో దుష్టత్వం ఉంటుందో వాడు అమ్మవారి యొక్క ఏకతత్వాన్ని తెలుసుకోలేడు ఈ రహస్యమే దుష్ట దూరా దురాచారసమని మాటలో మనకు కనబడుతున్నది కనుక వాళ్ళందరూ ఏకమైపోగానే అప్పుడు వీడు చూస్తూ నిలబడిపోయాడు ఇప్పుడు ఏకమైన అమ్మవారు ఒక్కసారి విజృంభించి దివ్యమైనటువంటి తన శోలాయుధంతో ఆ రాక్షసుని సంహరించింది శుంభుడు కూడా సంహరింపబడ్డాడు శుంభ నిశుంభ సంహారంతో సంపూర్ణ రాక్షస్ సంహారమైంది దేవతల గగనం నుంచి అమ్మవారిపై కుసుమృష్టి కురిపిస్తున్నారు జయ జయధ్వానాలు మోలుగుతున్నాయి విమానస్తాస్తే భవితానచ ఇలాంటి యుద్ధం ఇదివరకు జరగలేదు ఇకపై జరగదు అన్నంత ధోరణిలో అమ్మవారి యుద్ధం చేసి అసుర సంహారం చేశారు దేవతలు ఆనందపరసులయ్యారు గంధర్వాం లలితంజగుహు అవాదయం సధైవాన్యే నరుతుప్సరో గణాహ వపు పుణ్యాస్తధావాతాహ ఒక్కసారిగా అసుర సంహారం జరిగిన తర్వాత ప్రకృతి శాంతించింది ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నది దేవతాగణముల ఆనందంతో చిందులు వేసి జై పరికేరు గంధర్వులు గానాలు చేశారు మంగళకర వాద్యాలు మృగై అప్సర స్త్రీలు నాట్యాలు చేశారు గాలి సుఖముగా వీచింది సూర్యుడు స్వచ్ఛమైన కాంతితో ప్రకాశిస్తున్నాడు అగ్నులు ప్రశాంతంగా ఉన్నాయి దిక్కులలో బయలుదేరిన భయంకరమైన ధ్వనులు చల్లారే అంతరిక్షంలో దేవతలు ముముచుహు పుష్పవర్షా నిధి విదేవా అభిమానగాహ ఇంకా ధర్మకార్యాలు నిరంతరాయంగా సాగుతూ ఉన్నాయి దేవతలకు తిరిగి యజ్ఞములు ఎందు భాగమని లభించాయి ప్రపంచం శాంతించింది అప్పుడు ఆ తల్లి ఎదురుగా నిలబడి దేవతలందరూ స్తోత్రం చేస్తున్నారు ఈ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది ఈ సూక్తము కాత్యాయనీ సూక్తము అని పేరు దీనికే నారాయణీ స్థుతి అని కూడా పేరు రెండు పేర్లు దీని కాత్యాయనీ సూక్తం అత్యంత మహిమాన్వితమైన మరొక స్తోత్రం అందుకే ఒకటి నాలుగు ఐదు పదకొండు ఈ నాలుగు అధ్యాయాలు పారాయణ చేసుకోవాలి లేదా కనీసం నాలుగైదు పదకొండు ఇది గుర్తుపెట్టుకోండి అంతకంటే మినహాయింపులు నేను మూడైనా చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ సప్తశతి పారాయణ ఫలం లభిస్తుంది ఆ పదకొండ అధ్యాయంలో అద్భుతమైన శ్లోకం కాచ్యాయ నీం తుష్టు వరిష్ట లాభాత్ వికాసి వ్రాంశు వికాసి వికసించిన వదనాలతో వికసించిన దిక్కుల మధ్య ప్రశాంతంగా అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకుని స్తోత్రం చేస్తున్నారు వన్ని పురోగమాస్తాం జాతవేదేసునవా జాతవేద అంటే అగ్ని అగ్నిని ప్రధానంగా పెట్టుకుని స్తోత్రం చేస్తున్నారంటే దుర్గాసు రహస్యాలు దీని సంకేతం ఇది కాత్యాయని స్థుతించారు కాత్యాయని అంటే అఖండ ప్రకాశ స్వరూపిణి మహా తేజస్ స్వరూపిణి ఈ అర్థం ఇక్కడ తెలుసుకుంటే చాలా అంతకు మించి ఎన్నో అర్థాలు ఉన్నాయి చాలు దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్ జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య దేవి ప్రారంభమే దేవి హే తల్లి ప్రసీద 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 మూడు మార్లు ఉందండి మంత్రం ఒక్కొక్క వాక్యంలో ప్రసీద అంటే ప్రసన్నురాలు కమ్ము అమ్మ ప్రసన్నురాలు అయితే అన్నీ లభిస్తాయి అందుకే ప్రసీద ప్రసీదురాలు ఏం చేయాలి తల్లి పాహి విశ్వం సమస్తమును కాపాడుతల్లి ఎందుకు కాపాడాలి విశ్వేశ్వరి నువ్వు విశ్వానికి నాయకురాలివి హే మాత సమస్త జగత్తుకి నువ్వు తల్లివి ప్రపన్నార్తి హరే నమస్కరించిన వారి ఆర్తిని దానవు నువ్వే ఇవాళ మా కోసం వచ్చి రక్షించడం కాదు తల్లి నిత్యం జగత్తుని కాపాడుతూ ఉన్నావు అది గుర్తించేవాడు ధన్యుడు గుర్తించని వాడు మూర్ఖుడు అమ్మ కరుణ వల్లే మనం ప్రతి క్షణం జీవించగలుగుతున్నామని మన స్పృహ రావాలి భూమి మనందరికీ ఆధారం అదే ఆ భూమి మనందరిని పట్టి పండించి పోషించి నడిపిస్తుంది ఆ శక్తి ఎవరిచ్చారు మీరే నేను ఆ శక్తి పేరే అమ్మ కనుక అమ్మా నువ్వు వసుంధరవు అంతేకాదు ఈ భూమి ఎందు జలం అది లేకపోతే ప్రాణం లేదు అది కూడా అమ్మ అంతేకాదు భూమికి మించి ముప్పాదికి భాగం ఆక్రమించింది ఆ జలం ఈ భూమి నువ్వే ఆ జలము నువ్వే ఆ రూపంతో ఉన్నదానవు ఆధారభూత జగతస్వమే కా మహీస్వరూపేణ యతస్థితాసి అపాం స్వరూపస్యే ఇంతవరకు ఒక రహస్యం కింద యోగపరంగా దీన్ని చూద్దాం కొద్దిమంది అయినా గ్రహించగలరు మహి అంటే భూతత్వం భూతత్వం అంటే మూలాధార స్థానం ఆ తర్వాత ఈ శరీరాన్నంతటిని భూమినంతటిని తడుపుతున్న జలము నువ్వు అన్నారు భూమినంతటినీ తలుపుతున్న జలము అంటే సహస్రార కమల నుంచి స్రవిస్తున్న అమృతధారలతో డెబ్భై రెండు వేల నాడులు తడిసిపోవడం అనే దృశ్యం ఇందులో ఉన్నది ఆప్యాయతే కృష్ణం ప్రపంచం సించంతి పునరపిరసాం నాయ మహసహ ఆ రహస్యం ఉందండి ఇందులో అంతే అంటే సహస్రార కమల నుంచి స్రవించే అమృత ద్రవస్వరూపిణి అందుకే సహస్రారాం భుజారూఢ సుధాసారాభివర్షిణి ఆ రహస్య నామంలో ఉంది అంతే త్వం వైష్ణవీ శక్తిరంతీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా సమ్మోహితం దేవి వై ప్రసన్నా భువి ముక్తిహేతు అనంతమైన ఈ శక్తితో విశ్వమంతా నీచే నడపబడుతూ విశ్వానికి మూలమై ఉన్న తల్లి నువ్వే ఈ ప్రపంచంలో మోహరూపంలో అందరిలో వ్యాపించి ఉన్నావు యోగ్యులైన వారిలో మోక్ష రూపముగా నువ్వే అనుగ్రహిస్తున్నావు అసలు లోకంలో ఉన్న విద్యలన్నీ నీ రూపములే విద్యలు పరా అపరా అని రెండు రూపములు అపరా విద్యలు అంటే లోకములో ఉన్న సర్వ విద్యలు అపరా విద్యలే ఏమిటి సంగీతము సాహిత్యము ఇంజనీరింగ్ వైద్యము నాట్యము ఆఖరికి వేదము యజ్ఞము యాగము ఇవన్నీ అపరా విద్యలే పరా విద్య అంటే బ్రహ్మ విద్య అపరా విద్యలు నీ రూపములే పరావిద్యలు నీ రూపములే అపరావిద్యల్లో కొన్ని ఈ లోకానికి మాత్రమే పనికొస్తాయి మరికొన్ని వేదాదులు ఇహలోక పరలోక సుఖాలకు పనికొస్తాయి కానీ ఇవన్నీ ఎక్కువ కాలం ఉండవు శాశ్వతమైన ఆనందం ఇచ్చేది మాత్రం బ్రహ్మవిద్య మాత్రమే ఆ విద్య కూడా నీ స్వరూపమే అది పరావిద్య కానీ అనేకములైన అపరావిద్యలు ఒకటే అయిన పరావిద్య ఈ రెండు రూపములు నువ్వే గనక విద్యా సమస్తాస్తవదేవి విభేదా ఇది ప్రధానమైన మాట రెండవది లోకంలో ఉన్న స్త్రీలందరూ నీ పొమ్మలే తల్లి ఇది ఎప్పుడూ తెలుసుకోవాలండి ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి ఎలా కొనసాగిస్తానా అన్న ప్రశ్న వేస్తే శివుడు అర్ధనారిస్య రూపంలో కనబడ్డాడు కనబడితే బ్రహ్మదేవుడు అడిగెట్టా ఈ ప్రపంచాన్ని ఎలా విస్తరింపజేయాలో నాకు తెలియడం లేదు అంటే ఇక్కడ నుంచి ప్రపంచం స్త్రీ పుంస శక్తులతో వెళుతూ ఉంటుంది అని శివుడు ఆ ఫార్ములా చెప్పడం కోసం అర్ధనారిస్వ రూపంలో కనబడ్డాడు అయితే పురుష రూప సృష్టి కొంతవరకు జరిగింది కానీ స్త్రీని ఇంతవరకు నేను సృజించలేదు సృజించలేను అన్నాడు అది నీ వల్ల కాదులే నా ఎడమ భాగం చూసుకుంటుంది అన్నాడు శివుడు శివుడు భాగం ఎవరు అమ్మవారు అప్పుడు అమ్మవారి యొక్క సంకల్పం చేత స్త్రీలు ఏర్పడ్డారు అన్నాడు అందుకే స్త్రీలకు హక్కు బ్రహ్మకు కూడా లేదు అమ్మవారి శక్తి అండి తెలుసుకోండి ఇక్కడ ప్రతి స్త్రీ కూడా అమ్మవారి కళతోనే ఉంటుంది అయితే స్త్రీలో ఉన్న జీవుడు పురుషులో ఉన్న జీవుడు ఒకప్పుడు స్త్రీ పురుషుడు కావచ్చు పురుషుడు స్త్రీ కావచ్చు కానీ స్త్రీ శరీరంలో ఉన్న స్త్రీత్వం మాత్రం అమ్మవారి విభూతి తెలియాలి అందుకే స్త్రీ ఏ రూపంలో ఉన్నా పూజ్యురాలే స్త్రీని అవమానించితే అమ్మను అవమానించినట్లే అటువంటి వాడికి ఇగముండదు పరముండదు తెలుసుకోండి ఇక్కడ కనుక స్త్రీ బాలారూపం మొదలుకుని ముత్తైదవ రూపం వరకు అంతేకాదు సువాసిని రూపంలో కూడా స్త్రీని పూజించాలి ఏ రూపంలో ఉన్నా స్త్రీ పూజ్యురాలే వారి వారి మర్యాదలతో అంతే ఏ స్త్రీని అవమానించినా అమ్మకు కోపం వస్తుంది ముఖ్యంగా అమ్మ భక్తులు స్త్రీ పట్ల పరుషంగా మాట్లాడడం కానీ దుఃఖపడేటట్టు మాట్లాడడం కానీ చెయ్యరాదో నియమం మనం అందరం అమ్మ భక్తులు అవుదాం కనుక స్త్రీయ సమస్తా సకలా జగత్సూ త్వయకయా పూరితమంబయే తత్ నీచేతని జగమంతా నింపబడింది తల్లి అటువంటి మేము మిమ్ములు ఏమని స్స్తుతించగలము ఇక్కడ నుంచి వచ్చే శ్లోకమంతా నారాయణి నమోస్తుతే సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గ దేదేవి నారాయణి నమోస్తుతే ఈ నారాయణ నమోస్తుతే మహామంత్రం ఇందులో మొత్తం అమ్మవారి పేరు నారాయణి నారాయణి అంటే నారాయణుడు నారాయణి దీని బట్టి స్త్రీలింగం అది పుమ్లింగం అది నారాయణి అనే మాటకు అర్థం ఒక్కడ తెలుసుకుందాం ప్రళయకాలంలో జలం తప్ప మరేమీ ఉండదుట ఆ జలంలో కూడా అమ్మవారు ఉంటున్నారు అదే నారం అంటే జలం ప్రళయకాలంలో మిగిలిన ఏకారణమైన జలం ఆ జలంలో కూడా ఉండే తల్లి ఎవరో ఆవిడ నారాయణి అని చెప్పబడుతుంది ఇది ఒక అర్థం ఇంకొక అర్థంలో నారం అంటే నరాణం సమూహ నారం అంటే జీవ సమూహం అనర్థం ఆ సర్వ జీవ సమూహానికి దిక్కై ఆశ్రయమై ఎవరున్నారు సర్వజీవులలో ఎవరున్నారో ఆవిడ నారాయణి ఇది అర్థం కనుక నారాయణి అంటే సర్వజీవులకు దిక్కైన తల్లి సర్వజీవులలో ఉన్న తల్లి ఆ మాట ఎంత అందంగా ఉన్నదండి ఇక్కడ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే ఈ నాలుగు కక్షాలకు మంత్రమే ఉంది అందుకే ఇది కూడా ఒక నమ్మకం కానీ నారాయణి నామంతో వస్తున్నది ఇందులో అమ్మవారు కాలస్వరూపంగా ఉంటారు అన్నారు కళాకాష్ఠాది రూపేణ పరిణామప్రదాయని విశ్వస్యోపరతో శక్తి నారాయణి నమోస్తుతే కాలస్వరూపం అమ్మవారు ఈ కాలానికి అవయవాలు ఉంటాయి చిన్న చిన్నవి అవేమిటంటే నిమిషము క్షణము గంట ఇవన్నీ కలిపితే కదా కాలం కాలం యొక్క సూక్ష్మ రూపాలు కూడా ఉన్నాయండి మన భారతీయ సంస్కృతిలో మాత్రమే సూక్ష్మ కాల గణన కనబడుతుంది మైన్యూట్ డివిజన్స్ ఆఫ్ టైం ఒక అమెరికన్ యాస్ట్రోఫిజిషిస్ట్ అండ్ మ్యాథమెటిషియన్ ఒక ఆర్టికల్ రాశాడు బియాండ్ సిక్స్ థౌజండ్స్ ఇయర్ బ్యారియర్ అని అద్భుతమైన మాట అంటే కొన్ని ఇతర మతాలు ఇష్టి జరిగే ఆరు వేల సంవత్సరాలు ఏందని రాస్తున్నాయి అంటే వాళ్ళ మతాలు వాళ్ళు దొరుకుతున్న లెక్క ప్రకారం లెక్క కట్టారు ఆరు వేల సంవత్సరాల క్రితం సృష్టి జరిగిందని చెప్పినంత అజ్ఞానం ఉన్న మతం మతం ఎలా అవుతుందయ్యా అన్నారు అక్కడ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇప్పుడు నాసా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం సృష్టి ఇప్పుడు ఉన్న సృష్టి జరిగి రెండు కోట్ల సంవత్సరాలు అయిందండి ఈ ఖచ్చితమైన లెక్క మళ్ళీ ఎవరైనా చెప్తున్నారా అంటే యుగాల నుంచి భారతదేశ పంచాంగాలు చెప్తున్నాయి సరిగ్గా ఇప్పటికి అంతే శక్తి జరిగింది అది కూడా శ్వేతవరాహ కల్పం ఏర్పడి అయ్యింది అని లెక్క చెప్పారు ఇదివరకు కల్పాలు సృష్టి దాఖలాకు కూడా మిగలలేదు కనుక ఆ లెక్క సైన్స్ కూడా చెప్పలేదు ఇప్పటి సృష్టి యొక్క లెక్క ఇది అంతేకాదు కనురెప్పపాటు కాలంలో కూడా సూక్ష్మ భాగాన్ని చెప్పింది భారతీయ సంస్కృతి అంటే అతి సూక్ష్మ కాలం మొదలుకొని కల్పకాలం వరకు అంటే అతి చిన్న సంఖ్య మొదలుకొని అతి పెద్ద మహాసంఖ్య వరకు కూడా భూమి మీద చెప్పగలిగినటువంటి కాలజ్ఞానం కాల గణనా శాస్త్రం ఉన్న ఒకే ఒక్క జాతి భారత జాతి అని పాశ్చాత్య మేధావి రచించిన ఆర్టికల్ ఉంది ప్రొఫెసర్ గెరక్ ఆయన పేరు వీరైతే రీసెర్చ్ చేయండి ఆయన ఎప్పటికీ ఉన్నాడు అంతకంటే ముందు సుమారు యాభై సంవత్సరాల క్రితం గ్రీక్కి చెందినటువంటి అంతరిక్ష విజ్ఞాన శాస్త్రవేత్త కీరో డాక్టర్ కీరో ఆయన ఒక మాట అంటాడు అతి సూక్ష్మ కాలం నుంచి అతి మహాకాలం వరకు లెక్క కట్టి చెప్పిన వారు ఇప్పటివరకు ప్రపంచంలో భారతీయులొక్కరే భారతీయ వేదర్షులొక్కరే అని చెప్పారు ఇటువంటి విజ్ఞానానికి వారసులు భారతీయులు అనగా హిందువులు అని తెలుసుకోండి ఇక్కడ అందుకే సూక్ష్మకాలం గురించి ఇక్కడ చెప్తున్నాడు కాష్టాది రూపేణ కళ కాష్ఠ క్షణ నిమేష అహో రాత్రి పక్ష మాస ఋతు సంవత్సర మన్వంతర యుగ కల్ప కల్పాంత మహాకల్ప ఇన్ని కాలాల రూపంలో ఉన్న మన నమస్కారము ఉన్నారు ఇక్కడ ఇక్కడ కాష్ట అంటే పద్దెనిమిది రెప్పపాట్ల కాలాన్ని కాష్ట అనాలి అలాంటి కాష్టలు ముప్పై అయితే కళ లెక్క కట్టుకోండి ఒక తా తామరాకులు దొంతుని పెట్టి సూదితో ఒక్కసారి గుచ్చగానే ఎంత సమయం పడుతుందో అని త్రుటి అనాలిట ఏమి లెక్కలు చెప్పారు త్రుటి లవ కాష్ట కళ ఇన్ని రూపాలతో ఉన్నటువంటి కాలస్వరూపిణి సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్తుతే ప్రసిద్ధి చెందిన శ్లోకం ఇందులోదండి నారాయణ సూక్తులది మొత్తాన్ని కల్పవృక్షం లాంటిదయ్యా చండీ సప్తశతి మొత్తం దేవీ మహాత్యం కల్పవృక్షం లాంటిది అందులో ఏ ఒక్క పండు తిన్నా బ్రతుకు బాగుబడిపోతుంది కానీ ఈ పళ్ళు మనకు అందడం కష్టం కదా అందుకు ఒక ఆయన కుదిపేట్ చెట్టుని కుదిపితే ఒక్క పండు రాలింది అది చాలు పోవన్నాడు అలాగా చండీ సప్తశతి అనబడే కల్పవృక్షాన్ని కుదిపితే రాలిన ఒక్క పండు సర్వమంగళ మంగల్ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి లేదా గౌరి నారాయణి నమోస్తుంది ఇది అండి ఈ శ్లోకంలో భావం ఏంటంటే సృష్టిలో శుభం చేసేవి చాలా ఉన్నాయి వాటిలో శుభం చేసే శక్తిగా నువ్వు ఉన్నావు అన్నాడు అది రహస్యం అంటే సూర్యుల నుంచి వెలుగు వస్తుంది చాలా శుభం సూర్యుడి నుంచి ప్రాణశక్తి వస్తుంది చాలా శుభం ఆ శుభంకరమైన వెలుగు ప్రాణశక్తి అమ్మవారు అది తెలుసుకోండి అలా నీటిల్లో మనకు దాహం పోగొట్టే శక్తి ఉంది ఆ శక్తి అమ్మవారు కంటిలో దర్శన శక్తి అనే శక్తి ఉంది అది అమ్మ దర్శన శక్తి లేనప్పుడు కన్ను ఉండి వృద్ధమే కానీ కంటికి శుభమేది దర్శన శక్తి చెవికి శుభమేది వినికిడి శక్తి నోటికి శుభమేది వాగే శక్తి కనుక దాని శక్తి దానికి శుభం కదా ఈ శక్తి మీరు నేను తయారు చేసుకోలేం అదే సర్వమంగళ మాంగళ్యే అన్నాడు ఇక్కడ మంగళకరమైన వాటిలో మాంగళ్యముగా ఉన్న శక్తికి నమస్కారం శివే అమ్మవారి పేరు శివే శివానామం సంబోధనలో శివే అంటే పరమ మంగళస్వరూపిణి సర్వార్థ సాధికే అన్ని ప్రయోజనాలు నెరవేర్చే శక్తి అంతేకాదు అందరూ సిద్ధి కోసం చూస్తాం కానీ సిద్ధిని సాధింపు చేసే సాధనం కూడా అమ్మవారే అది తెలుసుకోండి ఇక్కడ గమ్యం అమ్మవారు అనుకుంటాం కానీ గమనం కూడా అమ్మవారి సాధించే దానిలో కూడా శక్తి ఉండాలి సాధించి ఏ శక్తిని పొందుతున్నామో దాన్ని సాధించడానికి ఒక శక్తి కావాలి కదా ఆ శక్తి కూడా ఆ తల్లి సాధన అమ్మవారే సిద్ధి కూడా అమ్మవారే ప్రయత్నము అమ్మవారే ఫలము అమ్మవారే తెలుసుకోండి ఇక్కడ